ముఖ్యంగా నేను ఈ రోజున ఇప్పుడు దాకా అందరూ ఇష్యూ ముఖ్యంగా అంటే ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఉద్యోగులు ఇచ్చారు, అలాగే ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చారు ఫ్రమ్ నాన్ గెజెటెడ్ గెజెటెడ్ ఆఫీస్ ఇష్యూస్ వరకు. ఇవన్నీ చాలా పై స్థాయిలో చాలా కూలంకషంగా ఆలోచించుకోవాల్సిన నిర్ణయాలు. అందుకని వీటికి టైం అడిగాను. కానీ విద్యార్థులకు కానీ ఇక్కడున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానీ వెంటనే పరిష్కారం జరగాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే నేను బలంగా కోరుకున్నాను. మిగతావి కూడా వెంటనే ఎందుకు పరిష్కారం చేసేవి కావు, ఎందుకంటే అనేక రాష్ట్రాలతో ముడిపడి ఉంది, కేంద్రంతో ముడిపడి ఉంది. అందుకని వాటికేమో కొంచెం డీప్ రూటెడ్ అనాలిసిస్ తోటి కూర్చున్న పరిష్కార మార్గాలు ఎతకాలి, కొన్ని ఏమో ఇన్స్టెంట్ పరిష్కార మార్గాలు ఎతకాలి. ఒకవైపు ఏమో ఇటువైపు విద్యార్థులు ఇటువైపు లెక్చరర్లు ఇద్దరు సఫర్ అవుతున్నారు. విద్యార్థులు లెక్చరర్లు సఫర్ అయ్యే సమాజం బాగుపడదు, అధోగతికి బాగుపడదు. అందుకని ముఖ్యమంత్రి గారికి కానీ ప్రతిసారి నేను మొన్న మీకు ఇబ్బంది పెట్టకూడదంటే మొన్న మీరు వెంటనే అపాయింట్మెంట్ అడిగినప్పుడు ఎందుకు నేను వెంటనే సమాధానం ఇవ్వలేకపోయానంటే వెంటనే కూర్చోబెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇతనికి ఏం చెప్పినా చేసేస్తారు అని అలాంటి ఆలోచన ధోరణి ఉంది. క్షమించాలి, నాకు అంత శక్తి లేదు. నేను మీ సమస్యని నేను మీ తరపున వ్యక్తిలాగా నేను నేను ప్రభుత్వాలకి ప్రజలకి తెలియజేయగలను. అది గవర్నమెంట్ తాలూకు విఘ్నత. అది వింటే అది ఎందుకంటే ఎవరికైనా సరే కావాల్సింది, మీకు అధికారం కావాలనుకున్నప్పుడు ప్రజల సమస్య మీ ప్రజలు ఉన్నదే, అధికారం ఉన్నదే ప్రజల సమస్యలు పరిష్కరించడానికి. అలాగే ప్రతిపక్షం కూడా ఉండాల్సింది. ఈ సమస్య ఉంది, దీన్ని ఎలా పరిష్కరించవచ్చు? ఒకవేళ అధికార పక్షానికి తొయ్యలేని సమయంలో ప్రతిపక్షం కూర్చొని ఇది ఇలా చేయాలని చెప్పి కూర్చొని చేయాలి. అందుకు పర్పస్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ దాట్. అంతేగాని మాట్లాడితే కూర్చొని నేను అసెంబ్లీలు షన్ చేస్తాను లేదంటే ఒక నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేస్తుంది అనుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఇక్కడ కూర్చొని ఇలాంటి సమస్యను పరిష్కరించి తీరాలి. అది మీ బాధ్యత. ఎందుకు మీరు ఓట్లు తీసుకొని ప్రజలు విశ్వాసాన్ని గెలుచుకొని మీరు ప్రతిపక్షంలో కూర్చొని ప్రతిపక్షం తక్కువది కాదు, దయచేసి మీరు దాన్ని తక్కువ అంచనా. ఇక్కడ అధికార పక్షం తెలుగుదేశం పార్టీ తప్పు చేసి దాన్ని నిలదీయాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీకి ఉంది. అలాగే ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి నేను బట్టలోటు తీశానంటే దాంతో పరిష్కారాలు కావు. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయితే పరిష్కారాలు నాకు కావాల్సింది. నిజంగా నేను ఎవరి పక్షం కాదు, నేను పదే పదే చెప్తున్నాను నేను ప్రజల పక్షం. ఈరోజు నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎంత బలంగా నిలదీయాలో, భారతీయ జనతా పార్టీని ఎంత బలంగా నిలదీయాలో నేనేం భయపడను, దేనికి వెనకాను. ఈరోజు నేను కోరుకునేది ఏంటంటే రాష్ట్రం విడిపోయిన విధానంలో చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని పార్టీలు బ్లేమ్ గేమ్ తోటి కూర్చొని అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ మీరు ఇలా చేశారు అలా చేశారని బ్లేమ్ గేమ్ తోటి చూస్తే సమస్యలు పరిష్కారాలు కావు. ఇక్కడ ఆడతల్లులు, శోకాలు, ఈ దేశానికి ఆ కన్నీటి బొట్లు, ఈ నేలకి, ఆంధ్రప్రదేశ్ నేలకి మంచిది కాదు.